Hello friends, namaste. Welcome back to our channel, Sunita Talks. So, andru ela unnaru, baagunnara, sanu chaala baagunnanu, mee andru ela unnaru, eppatilaage comment section lo share chesukuntu undandi. So, ee roju video chaala varaku mostly girls ki help ayye video anamata. So, aada vaallu evaraina unte matram assalu miss cheyyaddu, skip cheyyaddu video ni aithe end varaku chudandi. So, endukante normal ga vachesi teenage girls entante evarinaina sare oka vyaktini chusi ishtapadinappudu chaala mandi okka situation lo anukunedi enti ante nenu okay, nenu ishtapadutunnanu, baane untundi. తను నన్ను ఇష్టపడుతున్నాడా లేదా అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ చాలామంది గర్ల్స్లో ఉంటుంది అనమాట. మరి ఈరోజు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే అబ్బాయి దగ్గర నుంచి 3 హింట్స్ అనేవి మీకు వస్తాయన్నమాట. ఆ హింట్స్ ఏంటి, ఎలా ఉంటాయి, అవన్నీ కూడా చెప్పేస్తాను లేట్ చేసుకోకుండా. వీడియో చూడండి. ఇక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు వీడియో నచ్చిందా ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ చేసేసేయండి. ఇక నా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఏమైనా ఫాలో అవ్వాలి అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉండండి. సో ఈ గర్ల్స్ ఏంటంటే నేను ఇష్టపడుతున్నాను ఓకే కానీ బట్ ఆ అబ్బాయి నన్ను ఇష్టపడుతున్నాడా లేదా అని తెలుసుకోవాలనే ఎక్సైట్మెంట్ చాలామంది అమ్మాయిల్లో ఉంటుంది. మరి నేను చెప్పిన విధంగా ఫస్ట్ హింట్ ఏంటి అంటే, మీతో ఎప్పుడైనా డిస్కషన్ వచ్చినప్పుడు ఏదైనా సరే మాట్లాడుతున్నప్పుడు ఆ అబ్బాయి సైడ్ నుంచి ఎక్కువగా లవ్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో మోస్ట్లీ ఏ టాపిక్ మాట్లాడినా అటు తిరిగి ఇటు తిరిగి చివరికి లవ్ దగ్గరకు వచ్చేసరికి ఎండ్ అవుతుందన్నమాట. అంటే ఎక్కువగా ఏంటంటే మీరు ఎవరితోనో మాట్లాడుతున్నా జలస్ ఫీల్ అవడం కావచ్చు, లేదంటే లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి అని అడగటం కావచ్చు, లేదా ఇంతకు ముందు ఎవరినైనా ఇష్టపడ్డావా నువ్వు అని కావచ్చు, లేదంటే ఫ్యూచర్లో ఎలా ఉండాలి అనుకుంటున్నామని కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎక్కువ ఈ ప్రేమ గురించి ఎవరైతే క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారో అనుకోండి, మేబీ మీరు ఇష్టపడే అబ్బాయిలు. మీరు ఇక్కడ ఒక హింట్ అబ్బాయి మీకు ఇచ్చినట్టే అనమాట. ఎందుకంటే ఇలాంటి టాపిక్స్ ఊరికే ఎవరు అడగరు అనమాట. వాళ్ళ మనసులో ఖచ్చితంగా ఏదో ఒక ఒపీనియన్ మీ గురించి ఉంటేనే ఇలాంటి వాటి గురించి మీతో మాట్లాడతారు. సో కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు ఆ అబ్బాయి కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు అని. ఇది ఒక ఫస్ట్ హింట్ అనమాట. ఇక సెకండ్ హింట్ ఏంటంటే మీకు ఐ కాంటాక్ట్ ఇస్తారనమాట. అంటే మీరు ఎప్పుడైనా సరే బయటకు వస్తున్నప్పుడు మీరు కనిపించినప్పుడు ఆ అబ్బాయి మీకు ఐ కాంటాక్ట్ ఇచ్చి చూస్తూ ఉంటాడు. బట్ మీరు చూస్తున్నారు అనుకోండి, అప్పుడు ఆ అబ్బాయి కళ్ళు తిప్పుకోవటం కావచ్చు, ఫేస్ అటు ఇటు తిప్పుకోవటం కానీ, పైకి కిందకి తిప్పుకోవటం కానీ, ఇలాంటివన్నీ చేస్తున్నారు అంటే మాత్రం కొంచెం ఆలోచించాలి అనమాట. ఇలాంటి వాడిని కొంచెం నమ్మటం కష్టమే. ఎందుకంటే అలా ఐ కాంటాక్ట్ ఇవ్వటం కరెక్టే కానీ బట్ మీరు చూస్తున్నారు అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫేస్ని అటు ఇటు తిప్పుతున్నారంటే మాత్రం వాళ్ళు కొంచెం ఫేక్ అనమాట. అంటే ఎందుకు అంటే వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు, ఏదో లైన్ అయితే లైన్ చేసుకుందాం అనే విధంగా ఉంటుందే కానీ జెన్యున్ లవ్ అనిపించుకోదు అనమాట. అదే రియల్గా నిజంగా అబ్బాయి మిమ్మల్ని ఇష్టపడితే మాత్రం ఖచ్చితంగా మీరు చూసినా సరే ఐ కాంటాక్ట్ ఇస్తారు. అండ్ కొంచెం ఏదైనా భయం కానీ కొంచెం సిగ్గు ఉన్నా తల అలా దించుకొని మళ్ళీ మీకు ఐ కాంటాక్ట్ ఇస్తారు అనమాట. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. అంటే చాలామంది ఏంటంటే ఐ కాంటాక్ట్ ఏముంది, నార్మల్గా ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు కదా, ఇందులో స్పెషల్ ఏముంది అని అనుకుంటూ ఉంటారు కానీ బట్ రియల్గా ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఐ కాంటాక్ట్ ఇస్తారు అనమాట. అండ్ ఫేక్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దిక్కులు చూస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని. ఇది వచ్చేసి సెకండ్ హింట్ అనమాట. ఇక థర్డ్ హింట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా మంచిగా రెడీ అయినప్పుడు, నీ డ్రెస్సింగ్ చాలా బాగుంది అనటం కావచ్చు, ఏదైనా మంచిగా ఒక హెయిర్ స్టైల్ వేసుకున్నప్పుడు, ఈరోజు నువ్వు వేసుకున్న హెయిర్ స్టైల్ చాలా బాగుందని కావచ్చు. అండ్ లేదంటే ఇంకొక విషయం ఏమిటి అంటే నీ ఫ్యూచర్లో ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావని కానీ, లేదా నీ ఫ్యూచర్ గోల్స్ ఏంటని కానీ, ఇలాంటివన్నీ డిస్కషన్ చేస్తూ ఉంటారు. ప్లస్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు ఏదైనా సడన్గా ఏదైనా హెల్త్ బాగాలేదన్నా కూడాను వాళ్ళు ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటారనమాట, బాధపడిపోతూ ఉంటారు. అంటే మీకేదైనా బాగలేదు అంటే ఒక పేరెంట్లా ఫీల్ అయిపో తున్నాడు అంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా జెన్యున్గా మిమ్మల్ని తను ఇష్టపడుతున్నాడు అని చెప్పేసి. ఎందుకంటే ఎవరికైనా సరే మనం బాగలేదు అంటే కంపల్సరీ అందరికీ ఆ ఫీల్ రాదు అనమాట. మన అనుకున్న వాళ్ళకి మాత్రమే ఏదన్నా బాధ కలిగితే అవతల వాళ్ళకి బాధ అనేది వస్తుంది. సో ఇలాంటి హింట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఇలాంటివన్నీ క్వశ్చన్స్ అడగటం కావచ్చు, అండ్ వాళ్ళు మాట్లాడే విధానంలో కావచ్చు, లేదంటే మీకు ఏదన్నా బాగలేదంటే వాళ్ళు బాధపడిపోవటం కావచ్చు, ఇలాంటి విషయాల ద్వారా కూడాను ఈజీగా అర్థం చేసుకోవచ్చు మిమ్మల్ని వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారు అని. మెయిన్గా ఈ 3 హింట్స్ గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్లో ఈ 3 ఒకసారి చూడండి. డెఫినెట్లీ మీకు కరెక్ట్గా ఇలా జరుగుతుంటే మాత్రం మీరు మాత్రమే కాదు అవతల వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అనేది అర్థమైపోతుంది. సో ఇంక ఇదే అనమాట వీడియో కూడా ఎండ్ చేసేస్తున్నాను. ఈ డౌట్స్ అమ్మాయిలకు ఎవరికైనా ఉంటే క్లియర్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ మోస్ట్లీ ఇంకా ఇలాంటి టాపిక్స్ కావాలి అంటే నా కామెంట్స్లో అడగండి. ఇక ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, కీప్ స్మైల్.